నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివనాసిమన్ తాంత్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, మీరు ఎప్పుడు చెప్పినట్టుగా 1,32,36,38 రెమెడీస్ ఉన్నాయి. అందులో మీరు ఆల్మోస్ట్ మా ప్రేక్షకుల కోసం మా కోసం తెలియజేస్తూనే ఉంటారు. అయితే ఈ నవరాత్రులు అత్యంత పవర్ఫుల్. మనం ఎంత దీక్షగా ఎంత నిష్టగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తామో మనకు రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ధనానికి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా మీరు డెఫినెట్గా మీ అక్కచెల్లెళ్ళ గురించి చాలా మంచి మంచి రెమెడీస్ చెప్తూ ఉంటారు కదా. సో ఈ అమ్మవారి శక్తిని మీ అక్కచెల్లెళ్ళు అందరూ బాగా ఉపయోగించుకోవాలి. అంటే ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఇయర్ బాధపడుతూ చేసుకునే వాళ్ళు వచ్చే సంవత్సరం చాలా అభివృద్ధి చెంది అసలు దేనికి చూసుకోకుండా హ్యాపీగా ఉండాలి అంటే ఒక రెమెడీ చెప్పండి. ఓకే, ఖచ్చితంగా శ్రీమతేమ స్వామి విష్ణు తురుముత్తయ్య రాజచంద్ర ఆరంగమైన కుదిబుల బాలకని ఎరుమేలి ధర్మ శాస్త్రవే శబరి గిరీశని హరియరసన జ్యోతి స్వరూపణం శ్రీ స్వామి యేషన్. మా కేరళలో ఈ సమయంలో భగవతీదేవి చెంగనూరు భగవతీదేవి చాలా ప్రత్యేకం అనమాట. కొడంగులూరు అని చేయడానికి ఇక్కడ ఎన్నో అమ్మవార్లకు కేరళ మొత్తం కూడా అమ్మవారి ప్రత్యేకమైన పూజలను జరుగుతుంటాయి ఈ సమయంలో. సరే, ఏదైనా జరిగిన కార్యక్రమం ఉంటే ఈ సమయంలో మంచి రెమెడీ చెప్తాను, చేయండి. నవరాత్రులలో అమ్మ దైవం అంటే అన్ని ఉన్నట్టు కదా, మనకి ఎన్ని బాధలు ఎన్ని కష్ట నష్టాలు ఇవి కూడా అమ్మవారి నవరాత్రులలో ఒక చిన్న రెమెడీ చేయండి. 9 రోజులు ఎప్పుడు 9 రోజులు ఏ రోజు చేసినా పర్లే, ఆ చిన్న రెమెడీ ద్వారా మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారు. అనుకునేవి కూడా జరిగిపోతాయి, మంచి జరుగుతుంది కూడా. ఈ నవరాత్రులలో అమ్మవారి దర్శనాలకి ఎలా వెళ్తారు, కొంతమంది ఇంట్లో పీఠం పెట్టుకుంటారు, నవరాత్రి దీక్ష తీసుకుంటారు, అమ్మవారి ఏదో పూజ ద్వారా కూడా చిన్నపిల్ల కలిసి స్థాపన చేసుకున్నప్పుడు పూజ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, దీపారాధన చేసి కొంతమంది ఉంటారు, కొంతమంది ఖాళీ అమ్మవారి దీక్షలో కొంచెం రెడ్డి కండు వేసుకొని అమ్మవారి 9 రోజులు దీక్ష మామూలు ఉంటారు. పెద్ద పూజ చేసినా చిన్న విషయం హోమాక ఒక గురువులు ఒక రకంగా చేస్తారు, మామూలు ఒక రకంగా చేస్తారు. ఇంట్లో ఉన్న అమ్మలు ఇట్లా అందరూ కూడా ఒక మంచిగా కలిసి అమ్మవారు కలిసి స్థాపన చేసుకొని మంచిగా పూజ చేయడం. తర్వాత ఈ పండుగను కూడా బతుకమ్మ అమ్మవార్లు కూడా అన్నీ కూడా చేస్తుంటారు కదా, కూడా చేస్తుంటారు. సరే, అమ్మవారి పూజలు అన్నీ చేస్తుంటారు. ఎవరేం చేసినా కూడా ఒక చిన్న రెమెడీ చేయండి, మనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు విజయవంతం జరుగుతాయి నవరాత్రులలో. ఏం లేదు, అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు ఏం పెట్టినా తాంబూలం అంటే చాలా ఇష్టం. అవును, టెంపుల్స్కి వెళ్ళినా సరే మన ఇంట్లో పీఠం మన ఇంట్లో ఎట్లా కలుషిత స్థాపన పెట్టుకుని నైవేద్యాలు ఎక్కిస్తారు కదా, నైవేద్యాలు ఎక్కించడానికి తాంబూలం. అందులో తాంబూలం సమర్పణ 2 అక్షంతలు వేస్తారు కదా, అలా కాకుండా ప్రత్యేకంగా అమ్మవారికి 2 తాంబూలభాగాలు తీసుకొని తాంబూలం ఎట్లా వేస్తారు కదా, అదే మన సున్నం కాసి అన్నీ వేసేసుకొని లవంగ ఇలాచీ వేసుకోవాలి. లవంగ ఖచ్చితంగా లవంగ ఇలాచీ చేసుకొని మనము స్వీట్ పాన్ అంటే ఇప్పుడు ఏదంటే పాన్ షాప్లలో స్వీట్ పాన్ల తర్వాత లోపల గుల్హన్ అంటారు కదా, గులాబీ పూలతోటి తయారై ఉంటుంది తేనె ఇవ్వడానికి కొన్ని, ఆ మిక్సీ కొంచెం వేసేసి అది అమ్మవారి తాంబూలం ఇవ్వండి. తాంబూలపాకు చుట్టి ప్రత్యేకంగా తాంబూలంగా ఇంట్లో అమ్మవారికి ఎక్కండి. ఇక టెంపుల్కి వెళ్ళి కూడా వాళ్ళు తాంబూలం తీసుకెళ్ళిపోండి అంత చుట్టి. అతి విపరీతమైన మీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ 9 రోజులు ఇచ్చిన పర్లేదు, లేదా ఒక్కరోజు ఇచ్చిన పర్లేదు, లాస్ట్ 3 రోజులు ప్రత్యేకమైనది కాబట్టి లాస్ట్ 3 డేస్ చాలా పవర్ఫుల్ అనమాట. సప్తమి అష్టమి నవమి ఈ 3 డేస్లో కూడా సంధ్యా టైంలో ఇవ్వాలి. ఎప్పుడు ఇచ్చిన తాంబూలం సంధ్యా టైంలో ఇవ్వాలి. నవరాత్రి రాత్రులే ఇంపార్టెంట్ కాబట్టి ఈ 7 తర్వాత ఎప్పుడు ఇచ్చినా సరే. ఓకే, చంద్రుడు వచ్చినప్పుడు ఇవ్వడం, చంద్రుడు వచ్చినప్పుడు ఇవ్వడం, సూర్యుడు వస్తున్నప్పుడు చంద్రుడు వచ్చినప్పుడు ఇవ్వడం. సంధ్యా టైంలో ఎట్లయినా మహానైపుడు అందరూ కూడా 9 రోజులు అందరూ కూడా మహానైవేద్యంతో సాయంత్రం టైంలో ఎక్కిస్తారు కాబట్టి అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి అమ్మవారి ఆరాధన ఎక్కువ కూడా ఉపసించడం అమ్మవారిని ఎక్కువ ధ్యానం చేయడం ఉపసించడం ఉంటారు కాబట్టి ఆ సమయంలో మనము సంధ్యా సమయంలో అమ్మవారికి మహాహారతి జరుగుతుంది. దానికి బిఫోర్ మనము అమ్మవారికి తాంబూలాన్ని మనం ఇస్తే ఏదైనా కూడా అమ్మవారు మన తాంబూలం తింటే నోరు ఎలా పంట పండి వైట్ కలర్ ఎట్లా రెడ్ కలర్ మారుతుందో మన జీవితం కూడా అలా పంట పండు తిన్నట్టే అవుతుంది. అప్పుడే నీకు పంట పండింది బాగుంటారు కదా పెద్దవాళ్ళు అందరూ అంత శుభం జరుగుతుంది అన్నట్టు. అది మనము అమ్మవారు ఖచ్చితంగా నువ్వు 100 ఐటమ్స్ తీసుకొచ్చి అమ్మవారు నేను చేయడం తాంబూలాన్ని చూస్తా అమ్మ ఆ తాంబూల సుగంధ పరిమళంగా ఉండే సుగంధ ద్రవ్యాలు కొన్ని వేయడం, తర్వాత సున్నం కాసేస్తారు కదా ఎట్లయినా వేసేసి ముఖ్యంగా గుల్హన్ వేయడం ముఖ్యం. ఆ స్వీట్ పాన్ ఎట్లా ఉంటుంది అది వేసి అమ్మవారికి బీడా లెక్క చుట్టి వేయడం, అది 100% సక్సెస్ ఉంటుంది. ఏదో అనుకుంటే అది జరుగుతుంది. నువ్వు ఏ మనసుతోటి అనుకొని ఇస్తున్నావు అది అమ్మవారి ఆశీర్వాదంతో అంతా నిండిగా అమ్మవారు తింటుంది కాబట్టి అమ్మవారి నోరలా పండుతుంది కాబట్టి మీరు అనుకున్న కూడా ఉంటుంది. ఏదనుకున్నా సరే ఇప్పుడు కొంతమంది గొడవ పడి దూరం అయిపోతారు కదా, భార్య భర్తలకు దూరం, అది వేయడం వల్ల కలిసిపోతారు.
డబ్బు అప్పుల ప్రాబ్లం ఉండి ఇబ్బంది పడుతుంటే అది డబ్బులు అప్పుల ప్రాబ్లం పోతుంది. వ్యాపారం నడవలేదు, వ్యాపారం పరంగా బాగుండదు, ఆరోగ్యం బాగాలేదు, ఎన్ని రోజులు తీరాన్ని అనారోగ్యంతో మనము బాధపడతాం. ఆ తాంబూలం మిస్సర్లు అనుకోండి, మనసులో ఆరోగ్యవంతులుగా మారిపోతారు. ఉద్యోగం రాలేదు, అట్లా ఇవ్వండి, ఉద్యోగం వచ్చేస్తుంది. ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అష్ట కష్టాలకు సంబంధించి ఏ కష్టమో నమ్మకం చెప్పండి, తీసేస్తుంది అన్నమాట. అయితే అనుకుంటుండొచ్చు తాంబూలంతోనే మా ప్రాబ్లం తీరిపోతుందా అని. అంటే డెఫినెట్గా, ఎందుకంటే మనం ఇంటికి ఒక గెస్ట్ వస్తే ఒక ముత్తైదకి డెఫినెట్గా ఒక చీర లేకపోతే బ్లౌజ్ పీసో ఫ్రూట్సో ఏవో ఇస్తే డెఫినెట్గా దాని మీద ఆకులు పెట్టి ఒక్క పెట్టి కాయిన్స్ పెట్టి నోట్స్ పెట్టి ఎవరి స్తోమతను బట్టి అది. కానీ డెఫినెట్గా అక్కడ ఒక తాంబూలం పెడితే కానీ ఆ ఇచ్చిన వాటికి విలువ ఉండదు. సో అట్ ది సేమ్ టైం అమ్మవారికి కూడా మనం ఇచ్చే తాంబూలం చాలా ఇంపార్టెంట్ అనేసి మీరు చెప్తున్నారు. మీరు చెప్పిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ చేసి ఈవినింగ్ 7 తర్వాత పెట్టినట్టయితే డెఫినెట్గా వాళ్ళు అనుకున్న కోరిక ఈ 9 రోజుల్లో లేదా తర్వాత అయినా తీరుతుంది, 100% తీరుతుంది. ఈ సంవత్సరం ఇచ్చారు 365 డేస్లో కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం మీకు అర్థమైపోతుంది. ఈ సంవత్సరం మీరు అమ్మవారు పెట్టారు, మళ్ళీ వచ్చే 10 రూపాయలు మీకు ఖచ్చితంగా 100% తీరుతుంది. దాంట్లో తిరిగలేదు, అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఎంతోమందికి చెప్పాను, ఎంతోమంది నవరాత్రులు చేశారు, అందరూ కూడా 100% సక్సెస్ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఉండండి అన్నట్టు ఆలోచనతో మీకు చెప్పడం అవ్వాలి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సంవత్సరం అలాగే గురుగారి పీఠంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎవరన్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పెడితే మేము మరిన్ని పూర్తి వివరాలు మీకు ఉత్సవాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా.